భారీ వర్షాల నేపథ్యంలో ప్రాణ ఆస్తి పంట నష్టం జరగకుండా చూడాలని అధికారులు ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని మంత్రి సత్యవతి రాథోడ్ ఆదేశించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో మంత్రి సత్యవతి రాథోడ్ సమీక్ష నిర్వహించారు. అనంతరం బయ్యారం మండలంలోని పరి గ్రామాల్లో వరద పరిస్థితిని సత్యవతి రాథోడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 1622 చెరువులకు గాను 1400 చెరువులు పూర్తిగా నిండినట్లు తెలిపారు. జిల్లాలోని మున్నేరు, ఆకేరు, పాలేరు, వట్టి వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని, నీటి ప్రవాహాన్ని దాటేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారులందరూ అందుబాటులో ఉండి సహాయక చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ఈ సమీక్షా సమావేశంలో కలెక్టర్ శశాంక, ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఎంపీ కవిత, జెడ్పీ చైర్మన్ బిందు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ క్రమంలో ఉత్పన్నమయ్యే ఇబ్బందులను అధిగమించడానికి గౌరవ కలెక్టర్ గారు, వారి టీము, ఎస్పీ గారు, వారి అధికారులు, అలాగే మెడికల్ అండ్ హెల్త్ అధికారులు, కరెంట్ అధికారులు, ఆర్ఎండ్బి అధికారులు అందరం కూడా అప్రమత్తంగా ఉండాలని, మేమందరం కూడా ప్రజాప్రతినిధులుగా నేను కానీ ఎంపీ గారు కానీ ఎమ్మెల్యేలు కానీ మున్సిపల్ చైర్మన్ గారు అందరం కూడా అందుబాటులో ఉంటాం, అప్రమత్తంగా ఉంటాం. ప్రజలు కూడా సహకరించాలని, చేపలు పట్టడానికి ఎవరు వెళ్ళొద్దని, అలాగే చేపలు పట్టడానికి కొంతమంది కరెంటు ఉపయోగిస్తున్నారు, అలాంటి ఉపయోగించవద్దని, ఎవరైనా ఇలాంటి పనులు చేస్తే వాటి మీద కఠినంగా మరి శిక్ష వేయాలని కూడా అనుకోవడం జరిగింది. సో మా